రైట్ శంకరి, మద్యం ధరలను ఎక్కడికక్కడ పెంచేసేసి అటు రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ఎక్కడికక్కడ గండి కొడుతున్నారని చెప్పాలి. అటు దేశీయ మద్యమే కాదు విదేశీ మద్యానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ధరలు పెంచేసి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. రైట్ చూద్దాం. మద్యం కంపెనీలకు వీలైనంతగా మేలు చేసేందుకు జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో దేశీయ మద్యం విషయంలో ఆదాయం మాత్రమే నష్టపోగా విదేశీ మద్యం విషయంలో అటు ఆదాయం నష్టపోవడంతో పాటు ఇటు ఆ కంపెనీలకు పెద్ద ఎత్తున ధరలు పెంచుతూ అడ్డుగోలు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల ఎక్సైజ్ శాఖ జీవో 557 ను జారీ చేసింది. కొన్నేళ్లుగా స్కాచ్ తరహా ఫారిన్ లిక్కర్ సరఫరా చేస్తున్న కంపెనీలు ధరలు సవరించలేదని, దాంతో 2023-34 సంవత్సరంలో చాలా కంపెనీలు ఒప్పందాలు రెన్యువల్ చేసుకోలేదని తెలియజేసింది. పెరుగుతున్న ధరలు రవాణా ఖర్చుల నేపథ్యంలో ఆ కంపెనీలకు ఇచ్చే మొత్తాన్ని పెంచాల్సిన అవసరం వచ్చింది అంటూ సమర్థించుకుంది. ఎఫ్ఎల్ కంపెనీలకు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎలాంటి చర్చలు లేకుండానే ఏకపక్షంగా అంటే ప్రస్తుతం ఓ ఎఫ్ఎల్ సీసాకు ప్రభుత్వం 1000 చెల్లిస్తుంటే ఇకపై 1200 చెల్లించాలి. ఫారెన్ లిక్కర్ ధరలు చాలా ఎక్కువ కాబట్టి ఆ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించే మొత్తాలు కూడా భారీగానే ఉంటాయి. కంపెనీలు అడిగిన ధర లేదా ప్రస్తుత ధరపై 20% అదనం, రెండింటిలో ఏది తక్కువైతే అది చెల్లిస్తానని ప్రభుత్వం వివరించింది. కొత్తగా వచ్చే ఎఫ్ఎల్ బ్రాండ్ల విషయంలో మరీ విడ్డూరమైన నిర్ణయం తీసుకుంది. ఇదేంసరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎక్కడికక్కడ ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచేస్తూ రాష్ట్ర ఖజానాకు గండి పెడుతుంది అని చెప్పొచ్చు, అండ్ అటు దేశీయ మద్యమే కాదు విదేశీ మద్యానికి కూడా రేట్లు పెంచేస్తుంది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిల్మ, విదేశీ మద్యం ధరలు 20% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా బ్రాండ్ల వరకు కూడా ప్రభుత్వ ఖజానాకు రెండు వైపులా చిల్లు పడేలా ఈ నిర్ణయం ఉందని ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక్క సీసాపై 300కు పైగా నష్టం లేని బ్రాండ్లకు రేట్లు తగ్గిస్తూ అంతుపట్టని పన్నుల రెగ్యులరైజేషన్ విధానాన్ని అమలు చేస్తోంది. మద్యం కంపెనీల్లో వీలైనంత తీసుకుంటే కనుక ఫారెన్ లిక్కర్ ధరలు భారీ ఎత్తున ఉంటాయి. అంటే 4000 రూపాయల వరకు కూడా బాటిల్స్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. 4000 రూపాయల నుంచి 25000 రూపాయల వరకు కూడా అటువంటి ఫారెన్ లిక్కర్ మద్యం పైన భారీగా 20% వరకు కూడా ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఏది తక్కువైతే అది అనే ఒక కండిషన్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఒకవేళ ఆ బ్రాండ్ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేకపోతే కనుక వారు చెప్పినట్టు ధర నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఒకవైపేమో ప్రభుత్వ ఆదాయానికి ధరలు పెంచడం ద్వారా తమ ఎక్కువ చెల్లిస్తామని చెప్పడం ద్వారా రెండు వైపులా గండి కొట్టుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో ఆ మేరకు ధర పెరుగుతుంది ఆ లిక్కర్ కంపెనీలకు. దానివల్ల ప్రభుత్వానికి మాత్రం వచ్చే ఆదాయం కొత్తగా ఏమి ఒరిగేదేమి ఉండదు. అదేవిధంగా దేశీయ మద్యం బాటిళ్ల విషయంలో చాలా తక్కువ చెల్లించి ప్రభుత్వం ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంది. అలా కాకుండా ఫారెన్ లిక్కర్ విషయానికి వస్తే కనుక ఎక్కువ చెల్లి ఇప్పటికే చాలా ఎక్కువ చెల్లిస్తుంది, మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఫారెన్ లిక్కర్ విషయంలో మాత్రం ధరలు పెంచడం కంటే పెంచడం వల్ల ఉపయోగం ఉండదు అనేది నిపుణులు చెబుతున్న వాదన. మద్యం కంపెనీలకు వీలున్నంత మేలు చేసే విధంగా జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని ఈ విషయం ద్వారా మనం చెప్పుకోవచ్చు. దేశీయ మద్యం విషయంలో ఆదాయం మాత్రమే నష్టపోగా విదేశీ మద్యం విషయంలో మాత్రం అటు ఆదాయం నష్టపోవడంతో పాటు ఇటు కంపెనీలకు పెద్ద ఎత్తున ధరలు పెంచుతూ అడ్డగోలు నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది కలుగుతుందని మనం చెప్పొచ్చు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ 557 జీవోను జారీ చేసింది. గత కొన్నేళ్లుగా స్కాచ్ తరహా ఫారెన్ లిక్కర్ సరఫరా చేస్తున్నటువంటి కంపెనీల ధరలు సవరించలేదు అనే నేపథ్యంతో 2023-24 సంవత్సరానికి చాలా కంపెనీలు ఒప్పందాలు రెన్యువల్ చేసుకోలేదు. పెరుగుతున్న ధరలు రవాణా ఖర్చుల నేపథ్యంలో ఆ కంపెనీలకు ఇచ్చే మొత్తాన్ని పెంచాల్సిన అవసరం వచ్చిందంటూ
రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటుంది, అబ్కారీ శాఖ సమర్థించుకుంటుంది. ఎఫ్ఎల్ కంపెనీల ధరలు పెంచుతున్నట్లు అందుకే వెల్లడించిన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి చర్చలు లేకుండానే ఏకపక్షంగా 20% పెంచేయడం అంటే ఒక ఎఫ్ఎల్ సీసాకు ప్రభుత్వం 1000 రూపాయలు చెల్లిస్తుంటే దానిపై 1200 చెల్లించాల్సి ఉంటుంది, దానిపై 1200 చెల్లించాల్సి ఉంటుంది. ఫారెన్ లిక్కర్ ధరలు చాలా ఎక్కువ కాబట్టి ఆ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే మొత్తాలు కూడా భారీగానే ఉంటాయి కాబట్టి వాళ్ళకి అదనంగా లాభం కలుగుతుందని మనం భావించాల్సి ఉంటుంది. కంపెనీల అడిగిన ధర కంటే ప్రస్తుతం ధరపై 20% అదనం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో, అంగీకరించిన నేపథ్యంలో దీనివల్ల ప్రభుత్వానికి రెండు వైపులా నష్టం అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో 109 ఫారెన్ లిక్కర్ బ్రాండ్లు మద్యం సరఫరా చేస్తుంటే వాటిలో 68 బ్రాండ్లకు ప్రభుత్వం ఎంఆర్పి తగ్గించేసింది. అంటే మొన్నటి వరకు 2680 రూపాయలు అమ్మిన ఒక ఎఫ్ఎల్ ఫారెన్ లిక్కర్ బాటిల్ ఇకపైన 2320కే వినియోగదారులకు లభించడం ఉంది. దీనివల్ల ఒక్క బాటిల్ పై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 360 తగ్గుతుంది. మరోవైపు అదే కంపెనీ పైన కంపెనీకి ఇచ్చే ధర 20% పెంచడం వల్ల సుమారు 200 కంపెనీకి అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇటు 360 రూపాయల నష్టం, అటు 200 రూపాయల నష్టం వెరసి 560 రూపాయల వరకు కూడా సీసాపై ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది. ఇది డీప్ గా వెళ్తే తప్ప సామాన్యులకు అర్థం కాని విషయం. ఒక విధంగా మద్యం ధరలు ఫారెన్ లిక్కర్లు పెంచుతున్నామని చెబుతున్నాయి, కొన్ని తగ్గిస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా ఎలా చేసినా కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కట్టే విధంగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మరోవైపు మద్యం ఆదాయంలో మద్యం కంపెనీలకు మేలు చేకూర్చేలా విపక్ష సభ్యుడు అప్పట్లో టీడీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పై కేసులు పెడుతూనే ప్రస్తుతం అటువంటి అంతకన్నా దారుణమైన విధానాన్ని అవలంబిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పట్లో ఎక్కడ బకాయి పెట్టలేదు, తర్వాత దశల వారీగా చెల్లించమని చెప్పినప్పటికీ కూడా దాన్ని తప్పుపడుతున్న ప్రభుత్వం ఇప్పుడు మొత్తం ప్రభుత్వ ఆదాయానికి పూర్తి స్థాయిలో గండి కొడుతూ మద్యం విధానాన్ని, అదేవిధంగా ఫారెన్ లిక్కర్ విషయంలో ఎనలేని ప్రేమను చూపించడం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీని వెనక కూడా అటు తాడేపల్లి ప్యాలెస్ కు కప్పం గట్టే ఒక అంతర్గత సూత్రం కూడా దాగి ఉందని నిపుణులు చెబుతున్న విషయం అయితే మనకు అర్థమవుతోంది.